ఇంత గొప్ప భారతాన్ని లోకానికి వ్యాసుడు అందించడం ఒక ఎత్తు అయితే, అటువంటి మహాభారతాన్ని ఆంధ్రీకరించడం ఒక ఎత్తు. తెలుగువారందరూ గర్వపడవలసినటువంటిది, తెలుగువారందరూ ఆనందించవలసినటువంటిది, తెలుగువాడిగా పుట్టినవాడు నమస్కరించవలసినది కవిత్రయానికి. ఏ ఒక్కరూ ఆంధ్రీకరించింది కాదండి మహాభారతం. ముగ్గురు కవులు వందల సంవత్సరాల మధ్య మధ్యలో వ్యవధానం వచ్చేటట్టుగా ఆంధ్రీకరించారంటే, మీరు ఒకటి ఆలోచించండి, మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి ప్రజ్ఞ కేవలము పాండిత్యం కాదు, ఇతరమైనటువంటి లక్షణాలను ఎన్నిటినో చూస్తే తప్ప పంచమవేదమైన భారతాన్ని ఆంధ్రీకరించగలిగినటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు అనుగ్రహించలేదు. నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభం చేశారు. ఆదిపర్వం, సభాపర్వం, అరణ్యపర్వంలో 143వ శ్లోకం వరకు అనుకుంటాను ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించి అక్కడతో ఆయన విడిచిపెట్టేసి దేహత్యాగం చేశారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత తిక్కన గారు వచ్చారు. తిక్కన గారు అరణ్యపర్వ శేషాన్ని ముట్టుకోలేదు. ముట్టుకోకుండా విరాట పర్వాన్ని మొదలుపెట్టారు. 4వ పర్వమైన విరాట పర్వాన్ని మొదలుపెట్టి ఇంక అక్కడి నుంచి 18 పర్వాల వరకు చిట్ట చివరి వరకు ఒక్క తిక్కన గారే ఆంధ్రీకరించాడు. అరణ్యపర్వంలో నన్నయ్య గారు విడిచిపెట్టేసినటువంటి దాన్ని ఎర్రాప్రగడ పూర్తి చేశారు. ముగ్గురు కవులు కలిసి భారతాన్నంతటిని ఆంధ్రీకరించారు. మళ్ళీ వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు. నేను ఎవరి మధ్య ఎక్కువ తక్కువలు చెప్పట్లేదు, కానీ తిక్కన గారు తిక్కన గారు మహానుభావుడు. ఎందుకో తెలుసా అండి, తిక్కన గారి జీవితం అటువంటిది. తిక్కన గారి తండ్రి గారి పేరు కొమ్మన గారు, అమ్మగారి పేరు అన్నమ్మగారు. అటువంటి గొప్ప కుటుంబంలో జన్మించినటువంటి వారు మనుమసిద్ధి ఆస్థానంలో మహామంత్రిగా, దండనాథుడిగా, ఆస్థాన కవిగా మూడు పాత్రలు పోషించారాయన. అంతటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వేదాన్ని బాగా చదువుకున్నవారు, వేదమంత్రముల యొక్క అర్థం ప్రకాశించినటువంటి వారు. వేదం చదువుకోవడం కాదు, చదువుకున్న వేదాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి క్రియాకలాపంగా తెచ్చుకున్నవారు. ఎన్నో యజ్ఞయాగములు నిర్వహించినటువంటి వారు. ఎన్ని అగ్రహారాలు దానం చేశాడు మహానుభావుడు. ఏ రాజుకి దగ్గర తను పనిచేస్తున్నాడో ఆ మనుమసిద్ధిని ఆయన దాయాదులు అన్న అక్కన్న బయ్యన్న అనబడేటటువంటి ఇద్దరు, కులోత్తుంగ చౌలుడు అనబడేటటువంటి ఒక శత్రురాజుతో చేతులు కలిపి మనుమసిద్ధిని పదవీభ్రష్టుణ్ణి చేశారు. చేస్తే ఆ మనుమసిద్ధి ఎక్కడికి పారిపోవాలో తెలియని పరిస్థితులలో తిక్కన గారు తీసుకెళ్ళి దాచారు. బహుశా అజ్ఞాతవాసం గురించి తిక్కన గారికి అంత మంచి అవగాహన రావడానికి ఈశ్వరుడు ఇన్ని విషయాలు ఆయనకి అనుభవాన్ని ఇచ్చాడేమో. తిక్కన గారే దాచారు మనుమసిద్ధిని. మనుమసిద్ధిని తన దగ్గర దాచి అజ్ఞాతవాసంలో ఉంచి తాను ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతి గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి 18 పర్వాల మహాభారతాన్ని సంస్కృత భారతానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేస్తే మహానుభావుడు కాకతి గణపతి దేవ చక్రవర్తి ఎంతో సంతోషించి మీకు ఏం కావాలి కోరుకోమన్నాడు. నా ప్రభువు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలందుకని మీ సైన్యంతో వచ్చి కులోత్తుంగ చోళుణ్ణి ఓడించి మళ్ళీ నా ప్రభువుకి పట్టం కట్టండి అని అడిగారు. అడిగితే గణపతి దేవ చక్రవర్తి మళ్ళీ యుద్ధానికి వచ్చి కులోత్తుంగ చోళుణ్ణి ఓడించి మనుమసిద్ధిని మళ్ళీ రాజ్యంలో ప్రతిష్ఠ చేశాడు. ప్రభువు యొక్క రుణాన్ని తీర్చుకున్నాడు. రాజుగారిని తీసుకొచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అందుకే ఇన్నిటిని తన నిజ జీవితంలో చూసిన వారు కాబట్టే తిక్కన గారికి మల్లయుద్ధాల దగ్గర నుంచి, అజ్ఞాతవాసం దగ్గర నుంచి, రాణివాసం దగ్గర నుంచి రాజులు యుద్ధాలు, గజబలం, అశ్వబలం, పదాతి బలం ఇవి ఎలా నడుస్తాయో, ఎలా వెడతాయో, ఎలా మాట్లాడతారో, అంతఃపురాలు ఎలా ఉంటాయో, ఆ మాట తీరు అంత అందంగా ఉద్యోగపర్వంలో వాటిల్లో ఆయన రచన చేయగలిగారంటే ఆ ప్రౌఢిమ గణపతి దేవ చక్రవర్తితో మాట్లాడినప్పుడు ఆయనకి ఏర్పడినటువంటి అనుభవం. జీవితం ఎలా పండిందో ఆ పంటలోంచి మహాభారత ఆంధ్రీకరణ వచ్చింది. బహుశా 15 పర్వాల మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి ఇన్ని అనుభవాలతో ఇంత గొప్ప వ్యక్తిని తయారు చేయాలని పరమేశ్వరుడు అనుకున్నాడు. అనుకున్నాడు కాబట్టి తయారు చేశాడు తిక్కన గారిని. తయారు చేసి తిక్కన గారి చేత ఆంధ్రీకరింపజేశాడు. అటువంటి తిక్కన గారు జీవించినటువంటి రోజులలో, అంటే శరీరంతో ఉన్నటువంటి రోజులలో శైవ వైష్ణవుల మధ్య విశేషమైనటువంటి స్పర్ధ జనించింది. ఒకరి మీద ఒకరు చాలా కక్ష పెంచుకున్నటువంటి రోజులు. అటువంటి సమయంలో హరిహరనాథుడికి తాను చేసినటువంటి భారతాన్ని, ఆంధ్రీకరించిన భారతాన్ని అంకితమిచ్చారు.
పోతన గారు కూడా భాగవతాన్ని రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చారు. పోతన గారు భాగవతాన్ని అంకితం ఇవ్వడానికి, తిక్కన గారు భారతాన్ని అంకితం ఇవ్వడానికి ఒక పెద్ద వ్యత్యాసం ఒకటి మీకు కనపడుతుంది. ఆయన ఎంతటి మహాపురుషుడో, పోతన గారు ఎంతటి మహాభక్తుడో, తిక్కన గారు కూడా అంతటి మహాభక్తుడు, అంతటి వైదిక నిష్ట కలిగినటువంటి వారు. అటువంటి తిక్కన గారు ఆంధ్ర మహాభారత రచన చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నారు. ఆయన ఒక అత్యద్భుతమైన మాట అంటారు. ఆయన అరణ్యపర్వ శేషాన్ని నన్నయ్య గారు విడిచిపెట్టారు, ఎందుకంటే పూర్తిగా ఆంధ్రీకరించలేదు. ఇప్పుడు తిక్కన గారు మొదలు పెడితే అక్కడి నుంచి మొదలు పెట్టచ్చు, కానీ ఆయన మొదలు పెట్టలేదు. మొదలు పెట్టకుండా విరాట పర్వంతో మొదలెట్టారు, నాలుగో పర్వంతో. కారణం ఏంటంటే, విరాట పర్వానికి పెద్దలు ఒక గొప్ప మాట ఒకటి చెప్తూ ఉంటారు. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు కూడా ఒకనకొకప్పుడు క్షామంతో నీటి చుక్క దొరకనటువంటి ప్రాంతంలో అన్నదానం చేస్తుంటే, ఇక్కడ అన్నం పెట్టడం తేలికండి, నీళ్ళు ఇవ్వడం కష్టం, నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం అన్నారు. పండితుల్ని పిలిపించి విరాట పర్వం పారాయణ చేయించారు. ఆ రోజు సాయంకాలానికే వర్షం పడిపోయింది. విరాట పర్వం అంత శక్తి ఉన్నది, ధర్మరాజు గారి యొక్క ధర్మ నిష్టని ఆవిష్కరిస్తుంది, పాండవుల యొక్క ధార్మికతని ఆవిష్కరిస్తుంది.